ప్రజా సేవలో కరీంనగర్ జిల్లా పోలీసులకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్ జాతీయ స్థాయిలో 8వ స్థానంలో నిలిచింది. ఇక్కడి సిబ్బంది తమ పనితీరుతో విభిన్నతని చాటుకోవడంతో మోడల్ పోలీస్ స్టేషన్గా జాతీయ స్థాయిలో 8వ ర్యాంక్ను సాధించగా తెలంగాణ పోలీసు శాఖలో అగ్రస్థానంలో నిలిచింది. ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు వివిధ సేవల్లో ముందు నిలిచి తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపును తెచ్చుకుంది. పచ్చని చెట్లతో అందమైన పార్కులా కనిపిస్తున్న ఈ భవనం కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ అంటే పాడుబడ్డ భవనం. అందులో కఠినమైన చూపులతో కనిపించే పోలీసులుంటారని భావించేవారికి ఈ పోలీస్ స్టేషన్కు వెళ్తే మొదట ఇక్కడి ప్రశాంత వాతావరణానికి పులకించిపోతారు. ఏదైనా ఫిర్యాదు చేయడానికి వచ్చినా, సమస్య పరిష్కారం కోసం వచ్చినా ఇక్కడి వాతావరణంలో కాసేపు సేద తీరుతారు. పోలీసులంటే అమ్ము అని, పోలీస్ స్టేషన్ అంటే నేను రాను బాబోయ్ అనేవారికి ఈ పోలీస్ స్టేషన్ చూస్తే పోలీస్ స్టేషన్ అంటే ఇలా ఉంటుందా అనిపించేలా చేస్తోంది. ఏదైనా తప్పు చేస్తే మాత్రం ఇక్కడి పోలీసులు ఊరుకోరండి బాబోయ్, తమదైన శైలిలోనే సమాధానం చెబుతారు. కరీంనగర్ కమిషనరేట్ అయ్యాక చొప్పదండి పోలీస్ స్టేషన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడి పోలీస్ సిబ్బంది సాధారణ సేవలతో పాటు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారు. కరీంనగర్ కమిషనరేట్ ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు సిపి కమలాసన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను ఇక్కడి పోలీసులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. దీంతో చొప్పదండి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రేట్ తగ్గడంతో పాటు మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుముఖం పట్టాయి. థార్న్టన్ అనే ఒక సంస్థ, థార్న్టన్ ఇండియా అనే ఒక సంస్థకు థర్డ్ పార్టీ సర్వే చేసి, సర్వే అంటే ఫిజికల్గా పోలీస్ స్టేషన్ విజిట్ చేయాలి. విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏ రకంగా ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది పనితీరు ఏ రకంగా ఉన్నది, వాళ్ళ బిహేవియర్ ఏ రకంగా ఉన్నది, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నది, ఇక్కడ సిటిజన్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూడడానికి చూస్తారు. తర్వాత పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ పోలీస్ స్టేషన్ విజిట్ చేసినటువంటి విజిటర్స్ను సంప్రదిస్తారు. పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్నటువంటి షాప్ కీపర్స్ను, సిటిజన్స్ను వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వారు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మరి మన దేశంలో 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లు ఎంపిక చేస్తారు. ఆ విధంగా ఎంపిక చేసినటువంటి షార్ట్లిస్ట్ చేసినటువంటి పోలీస్ స్టేషన్స్ ఆధారంగా మరి మనకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ చొప్పదండి పోలీస్ స్టేషన్ను షార్ట్లిస్ట్ చేసిన విషయం. మనం వెంటనే ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కొంత డెవలప్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది గుర్తింపు ఇస్తూ ఉంటోంది. ఆన్లైన్ వేదికగా నిర్వహించే పోటీలతో పోలీస్ స్టేషన్లకు పాయింట్లని కేటాయిస్తోంది. 2 విడతలుగా చేపట్టే ఈ సర్వేలో ప్రధానంగా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ సేవల్లో మెరుగైన పనితీరును కనిపించిన పోలీస్ స్టేషన్కు మాత్రమే మోడల్ పోలీస్ స్టేషన్గా అర్హత సాధిస్తోంది. అంటే పోలీస్ స్టేషన్లో డేటా మరియు సమాచారాన్ని సేకరించడం, నిల్వ చేయడం, తిరిగి పొందడం, విశ్లేషించడం, బదిలీ చేయడం, షేర్ చేసుకోవడం లాంటివన్నమాట. దేశవ్యాప్తంగా 15,579 పోలీస్ స్టేషన్లు ఇందుకోసం పోటీ పడగా తెలంగాణ నుండి 70 పోలీస్ స్టేషన్లు పోటీ పడ్డాయి. పాయింట్ల పట్టికలో ఈ పోలీస్ స్టేషన్లన్నింటినీ వెనక్కి నెట్టి జాతీయ స్థాయిలో 8వ స్థానంలో నిలవగా తెలంగాణలో అగ్రగామిగా నిలిచి ఫ్రెండ్లీ పోలీస్ ప్రజారక్షణలో మమ్మల్ని మించిన వారు లేరంటూ నిరూపించారు చొప్పదండి పోలీసులు. మొత్తం దేశం మొత్తంలో 10 పోలీస్ స్టేషన్లను బెస్ట్ పోలీసుగా సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో చొప్పదండి 8వ బెస్ట్ పోలీసుగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా సిపి గారి ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో, సహకారంతో మేము క్రైమ్ సంబంధించిన రికార్డ్స్ని ఎప్పటికప్పుడు సిసిటిఎన్ఎస్లో అప్లోడ్ చేయడం మరియు సిపిఆర్ సూచనల మేరకు ఈ క్రైమ్ ఎగెయిన్స్ట్ ఉమెన్ కానీ, ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ, లేకపోతే వీకర్ సెక్షన్స్ మీద ఎస్సీఎస్టీల మీద జరిగే నేరాలను కానీ ఎప్పటికప్పుడు మేము కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి త్వరితగతిన మేము చార్జ్షీటు కోర్టులో ఫైల్ చేయడం ద్వారా
మేము ఈ యొక్క బెస్ట్ పోలీసుగా సెలెక్ట్ అయినాం. మరియు సిపిఆర్ ప్రోద్వారంతో ఈ యొక్క మండల పరిధిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ను నిర్వహిస్తూ ప్రజలతోనే సమాచారం, నేరానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మరియు పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ ప్రోన్ ఏరియాస్ను బ్లాక్ స్పాట్స్, హాట్ స్పాట్స్గా గుర్తించి వాటిని కవర్ చేస్తూ ఎప్పటికప్పుడు పెట్రో కార్ ద్వారా, బ్లూ కోల్డ్ ద్వారా పెట్రోలింగ్ నిర్వహించి ఈ ప్రాంతంలో క్రైమ్ రేటు తగ్గించి ఈ యొక్క ప్లేసు పొందడం జరిగింది. దీనికిగాను మా యొక్క చొప్పదండి పోలీస్ తరఫున మా సిపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరియు దీంట్లో పాల్పంచుకున్న మా చొప్పదండి పోలీస్ అందరికీ కూడా అభినందిస్తూ ఈ అవార్డు వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. చుప్పదండి పోలీస్ స్టేషన్ జాతీయ స్థాయిలో 8వ స్థానం పోలీస్ స్టేషన్గా ఎంపిక కావడం పట్ల చుప్పదండి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు జీవించేందుకు రేయింబవళ్లు కష్టపడుతూ ప్రజాసేవలో తరిస్తున్న తమ చుప్పదండి పోలీసులను అభినందిస్తున్నారు. ఇది వారు పడుతున్న కష్టానికి ప్రతిఫలమంటున్నారు.